తిరుపతి దేవస్థానంలో ప్రవేశానికి అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన మీద కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు హాస్యాస్పదంగాను జుగుప్సకరంగాను హిందూ మతాన్ని కించిపరిచేట్టుగాను హిందూ ఆగమ శాస్త్రాన్ని కూడా భ్రష్టు పట్టించేటువంటి విధంగాను మాట్లాడాడు. అతని మాటలు వింటూ ఉంటే కనకపు సింహాసనాల సునకాన్ని కూర్చోబెడితే ఎలా ప్రవర్తించుద్దో అలాగే భారతీయతలో భారత జాతీయతలో కూడా మన హిందూ ధర్మంలో అతనుకు చీడపురుగుగా మాట్లాడాడు అనేటువంటి భావన నాకు కలుగుతుంది. వయసులో నాకన్నా చిన్నవాడే కానీ మంత్రిగా ఉన్నాడు. మన నానిగారు అనేటువంటి గౌరవించాల్సినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈ రోజున నోటికొచ్చినట్టు అడ్డదిడ్డంగా అసలు తను ఏమాత్రం కూడా భేషజాలు లేకుండా తను ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలకు అర్థం కూడా తెలియనటువంటి రీతిలో మాట్లాడుతుంటే ఆ చేతి హిమాచలం అంతా కూడా ఈ రోజు అతన్ని అసహించుకుంది. నేను హిందూని, హిందూ మతాన్ని గౌరవిస్తాను, హిందూగా పుట్టానంటే కూడా నేను ఎప్పుడు కూడా భయపడను. ఈ భారతదేశంలో పుట్టిన హిందువులు ఎవరూ కూడా మేము హిందువులు అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటారు తప్పితే ఆ హిందుత్వం కోసం ప్రాణాలను అర్పించడం కోసం సిద్దపడేటువంటి రక్తం ఉన్నటువంటి భారతీయ రక్తంలో పుట్టినటువంటి నేను ఒక సగటు స్త్రీని. నేనే కాదు ఇక్కడ హచేతు హిమాచలం తీసుకుంటాను.